యంగ్ హీరోలతో బండి లాగించేసిన కృష్ణు ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ కరుణిచ్చాడు. కృష్ణ వందే జగద్గురు తర్వాత క్రిష్ మహేష్ బాబును డైరెక్ట్ చేయనున్నాడు. రాక రాక వచ్చిన ఛాన్స్ ను సవాల్గా తీసుకున్న క్రిష్ సత్తా చాటాలని డిసైడ్ అయ్యాడు. విలక్షణ సినిమాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న క్రిష్ ప్రతి చిత్రంలోనూ తనదైన మార్క్ చూపిస్తాడు. పుస్తకాలు బాగా చదివిన ఈ దర్శకుడు ఎంతో కొంత మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. ఎన్ని చేసినా ఎంత కష్టపడినా ఇప్పటి వరకు స్టార్ హీరోతో సినిమా తీసే ఛాన్స్ రాలేదు. చిన్న చితక కుర్ర హీరోలతో సరిపెట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో చప్పట్లు ఉంటాయి, అవి ఇంటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికిరావు. కళ్ళంటే బతుకు నిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది. క్రిష్ టాలెంట్ నచ్చిన మహేష్ బాబు ఓ అవకాశం ఇచ్చాడు. క్రిష్ చెప్పిన లైన్ ప్రిన్స్ ను బాగా ఇంప్రెస్ చేసింది. దీంతో ఈ కథకు కమర్షియల్ అంశాలు పుష్కలంగా జోడించి అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశాడు క్రిష్. ప్రిన్స్ ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, సుకుమార్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. సీతమ్మ సంక్రాంతికి, సుకుమార్ సినిమా సమ్మర్ కు రిలీజ్ కాగానే క్రిష్ మహేష్ కాంబోలో సినిమా సెట్స్ పైకి వస్తుంది. మిలమిల మెరుపుల మేకప్ అతుకు తలతలలాడే తగరపు బతుకు పరుసును తీస్తే పైసా ఉండదురా. ఏరా మనకేరా తెరలాగితే కింగేరా. తన ప్రతి సినిమాకు బాగా కష్టపడే క్రిష్ ఇప్పుడు మహేష్ సినిమాను చాలా సీరియస్ గా తీసుకుని రెండింతలు కష్టపడాలని డిసైడ్ అయ్యాడు. టాలీవుడ్ అందగాడు సూపర్ స్టార్ తో సినిమా అంటే మాటలు కాదు, పెద్ద సవాలే. ఈ సినిమా ఒకేసారి తెలుగు తమిళంలో రూపొందుతోంది. అందులోనూ మహేష్ ఈ సినిమాతోనే తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. మహేష్ సినిమాను పెద్ద సవాలుగా తీసుకుని ఒకేసారి రెండు భాషల్లో హిట్ కొట్టి క్రేజీ డైరెక్టర్ అనిపించుకోవాలని చూస్తున్నాడు క్రిష్. చేసావే.